తెలుగు చిత్ర పరిశ్రమలో ఈరోజు విషాద ఛాయలు అలుముకున్నాయి. సీనియర్ నటులు చంద్రమోహన్ గారు ఈరోజు కన్నుమూశారు. అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు తన తుది శ్వాసను విడిచారు. 1000కి పైగా చిత్రాల్లో విలక్షణమైనటువంటి నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆయన అలరించారు. అసలు చంద్రమోహన్ గారి జీవిత ప్రస్థానం ఎలా సాగింది? ఆయన సినిమాల్లోకి హీరోగా ఎలా అవకాశం వచ్చింది హీరోగా చేయడానికి? అలాగే అసలు సహ నటులతో ఎలా ఉండేవాళ్ళు, హీరోయిన్తో ఆయన ఎలా ఉండేవారు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ప్రొడ్యూసర్ అంకమ్మరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. 82 ఏళ్ళ వయసు, చంద్రమోహన్ గారు ఈరోజు కన్నుమూశారు. ఎన్నో అద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి పాత్రలు పోషించారు ఆయన. విలక్షణమైనటువంటి నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించారు ఆయన. ఆయన చనిపోవడం ఈరోజు బాధాకరం. సార్ ఏంటి సార్, ఆయనతో ఒక ప్రొడ్యూసర్గా మీకున్నటువంటి అనుబంధం ఏంటి? ఆయన హీరోయిన్లతో ఎలా ఉండేవారు, ప్రొడ్యూసర్లతో ఎలా ఉండేవారు, ఆయన ఇండస్ట్రీకి చేసినటువంటి సేవలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ముందుగా చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యులకి సంతాపాన్ని ప్రకటిస్తూ, విలక్షణమైన నటుడిగా పేరు ప్రఖ్యాతులు పొందిన దివికెగినటువంటి చంద్రమోహన్ గారి ఆత్మశాంతి చేకూరాలని ముందుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మీరు చెప్పినట్లు కృష్ణ గారు 1966లో రంగుల రాటం చిత్రం ద్వారా ఆయన చిత్రరంగ ప్రవేశం చేయటం కూడా జరిగింది. అవును సార్. ఆయనకి విశ్వనాథ్ గారు దగ్గర బంధువు అవుతారు, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా దగ్గర బంధువు అవుతారు. అది ఆయనకు వచ్చిన తర్వాత తెలిసిన విషయం. ఇక రంగుల రాటంతో ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన తర్వాత చాలా మంచి మంచి చిత్రాలలో కథానాయకుడిగా ఆయన నటించటం, అవి అపూర్వ విజయం సాధించటం, ఆయన్ని నటుడిగా పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం కూడా జరిగింది. కొంతమంది చెప్పేవాళ్ళు ఆయన పక్కన కొత్తగా ఎవరన్నా కథానాయకులు కనుక వస్తే వారి సరసన నటిస్తే వారికి కూడా ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి భావించేవాడని చెప్పని చెప్పేవాడు. దానికి నిజమైనట్టుగానే కొత్తగా వచ్చినటువంటి పరిశ్రమకు వచ్చిన కొత్త నటీమణులు ఆయనతోటి నటించి పేరు తెచ్చుకోవటం, వాళ్ళు బాగా పేరు పొందడం కూడా జరిగేది. ఇక నిర్మాతల విషయానికి వచ్చేస్తే ఒక నటుడిగా ఆయనతోటి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ఆ రోజుల్లో నిర్మాతను దేవుడిగా భావించేవాళ్ళు, దర్శకుడిని తండ్రిగా భావించేవాళ్ళు, సహనటీ నటులందరినీ కూడా తన బంధువులుగా భావించేవాళ్ళు. అలాంటి అంకిత భావం ఉండి క్రమశిక్షణగా ఉన్నారు కాబట్టి చంద్రమోహన్ గారు నాయకుడిగా చేస్తూనే కొన్ని చిత్రాల్లో ప్రతినాయకుడిగా చేశారు, అలాగే సహాయ పాత్రలు చేశారు. తర్వాత ఆయన వినోదాన్ని ఎంచుకుని చాలామందికి ఆయన మార్గదర్శకుడు అయ్యాడు. ఆయన ప్రస్థానాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించుకుంటూ ఉంటే 900 పై చిలుకు చిత్రాల్లో ఆయన నటించడం కూడా జరిగింది. చిత్రకథానాయకుడిగా కొనసాగుతూనే అఖండ విజయాలు సాధించారు. ఉదాహరణకి సిరిసిరి మూవ, అలాగే శ్రీదేవి గారితో 16 ఏళ్ళ వయసు, అంటే సిరిసిరి మూవతోటేనేమో జయప్రథ గారు, శ్రీదేవి గారితో 16 ఏళ్ళ వయసు, అంతకుముందు చేసినా కూడా శ్రీదేవి గారికి పేరు ప్రఖ్యాతలు వచ్చిన చిత్రం అదే, ఆయన సరసన హీరోయిన్గా నటించటం. అలాగే చాలామంది నటీమణులతోటి చంద్రమోహన్ గారితోటి చేస్తే వారి జంట చూడముచ్చటగా ఉండటమే కాకుండా పోటీపడి నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే జయసుధ గారితోటి చాలా చిత్రాలు కూడా చేయటం కూడా జరిగింది. ప్రభ గారితోటి ఆయన కొత్తగా వచ్చే నిర్మాణ సంస్థలకు కావచ్చు, కొత్తగా దర్శకులు కాబోతున్న వారికి కావచ్చు, చిన్న చిత్రాలు నిర్మించాలి, కథాబలమైన చిత్రాలు నిర్మించాలి, అగ్రకథా నాయకులు అందుబాటులో లేరు, రామారావు గారు, కృష్ణ రామారావు గారు, నాగేశ్వరరావు గారు సూర్యచంద్రుల్లో వెలుగుతున్న రోజుల్లో వారిని తట్టుకొని నిలబడ్డ వ్యక్తులు సూపర్ స్టార్ కృష్ణ గారు, సోమబాబు గారు. ఆ తర్వాత నటిన ఆ సోమబాబు గారు కృష్ణ గారితో పాటే ఈయన చిత్రరంగ ప్రవేశం కూడా జరిగింది. ఇందుట్లో సోమబాబు గారు ముందు వచ్చారు, తర్వాత కృష్ణ గారు వచ్చారు,
తర్వాత చంద్రమోహన్ గారు రావడం కూడా జరిగింది. కానీ వీళ్ళ ముగ్గురు మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది, అనుబంధం కూడా ఉంది. సోమన్ బాబు గారితో ఏరా అంటే ఏరా అనే స్నేహం ఉంది ఆయనకి. ఓకే, ఆయన గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. అట్లాగే ఆయన ఈ వాళ్ళ కుమార్తెలకి వివాహం చేసినటువంటి తోటలో నా డబ్బులు తీసుకొని చేశాడు, కొన్నాడు అది. మొట్టమొదటి కూడా చెబుతూ ఉండేవాడు ఆయన. చాలామందికి ఆయనతోటి సన్నిహితంగా ఉండేవాళ్ళందరికీ కూడా తన దగ్గర ఒక రూపాయి ఉంటే రూపాయి పావులా పెట్టి భూమి దొరుకుతూ ఉంటే ముందు అది కొనుక్కోండి, మీకు వాటి విలువ ఇప్పుడు తెలియట్లేదు, భూమి చాలా మంచిది, భూమి మీదే డబ్బులు పెట్టండి అని చెప్పని నటీమణులకి చెప్పేవాళ్ళు, సహనటులకు కూడా ఆయన చెప్పేవాళ్ళు. దాన్ని ఆదర్శంగా తీసుకొని మురళీమోహన్ గారు కూడా నాకు సోమన్ బాబు గారు ఆదర్శం అని చెప్పుకోవడం కూడా జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళందరితోటి కలిసి ప్రయాణం చేసి బాగా స్నేహంగా ఉండే చంద్రమోహన్ గారు చిత్ర పరిశ్రమలో తల్లో నాలుగులా వెలిగేలాడు ఆయన. అజాత శత్రువు కూడా కొంతమంది ఉన్నారు, అజాత శత్రువులు వివాదరహితంగా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళల్లో ఆ కోవలో చెందిన వ్యక్తి కూడా చంద్రమోహన్ గారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. క్రమశిక్షణ పాటించారు. ఆ రోజున్న నటీమణులు చూసుకున్నా నటులు చూసుకున్నా కూడా అంకితభావంతో చేసేవాళ్ళు. కాబట్టి అన్నాళ్ళు వాళ్ళ సినీ ప్రస్థానం కొనసాగింది, దీర్ఘకాలంగా కొనసాగింది. ఆ రోజు నుంచి కథనాయకులు చేసిన వాళ్ళు కావచ్చు, ప్రతినాయకులు చేసిన వాళ్ళు కావచ్చు, తర్వాత వాళ్ళు మారి సహాయ పాత్రలకు వచ్చిన తర్వాత కూడా ఈరోజు ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు అంటే గతంలో వాడు చూపినటువంటి క్రమశిక్షణ, నిర్మాతలకి వాళ్ళు ఇచ్చిన గౌరవం, దర్శకులతో వాళ్ళు మెరిగిన విధానం, సహనటీ నటులతోటి వాళ్ళు కలిసిపోయినటువంటి విధానం అయ్యే వాళ్ళని కాపాడుకుంటూ వచ్చినాయి. నిర్మాతని అంత గౌరవించేవాళ్ళు కాబట్టి, వాళ్ళ సాధక బాధలు అర్థం చేసుకునేవాళ్ళు కాబట్టి ఆ రోజు నటీమణులు నటులు కూడా వాళ్ళతోటి ఎక్కువగా ఒకళ్ళతోటి చిత్రాలు నిర్మిస్తే వాళ్ళతోటే దాన్ని కొనసాగించిన సంస్థలు చాలా ఉన్నాయి. రామారావు గారికి ప్రత్యేకంగా సంస్థలు ఉండేవి, నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా సంస్థలు ఉండే, కృష్ణ గారికి ప్రత్యేక సంస్థలు, అట్లాగే సోమన్ బాబు గారికి కూడా. క్రమశిక్షణ లేకుండా వ్యసనాలకు బానిసలైన వాళ్ళు కనుమరుగయ్యారు. వాళ్ళ జీవితాలు ఎంత దుర్బలంగా గలిసినాయో, జమీందారులు కూడా ఏ విధంగా అయిపోయారో కళ్ళ ముందు కనపడతానే ఉన్నారు. వాటికి అతీతం చంద్రమోహన్ గారు. ఎందుకు అతీతమయ్యాయంటే ఆయన సొంత నిర్మాణ సంస్థ నెలకొల్పల, నేను వచ్చాను నటుడిగా, నా బాధ్యత ఇది, నాకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, నాలో నటుడిగా నేను పేరు ప్రఖ్యాతలు ఉన్నంత వరకు వాళ్ళు నాకు సహకరిస్తారు, వాళ్ళు ఇచ్చిన బాధ్యత ప్రకారం వాళ్ళు ఇచ్చిన పాత్రకు నేను న్యాయం చేకూర్చాలి, న్యాయం చేయాలి అని చెప్పి తపన పడ్డాడు. కాబట్టి ఇన్ని చిత్రాలు నటించడానికి ఆయనకు అవకాశం దొరికింది. అలాగే వివాదరహితుడు కావటం, ఆయన చిత్రీకరణ లేని సమయంలో సహనటి నటులతో కూర్చున్నప్పుడు కడుపుప్ప నవ్వించేవాళ్ళు, వినోదం పంచేవాళ్ళు. అట్లాగే అది తర్వాత ఆయన వినోద పాత్రలకు వచ్చిన తర్వాత కూడా చాలా మెప్పు ఉంది. ఆ తర్వాత వినోదానికి పంచడానికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా కలిసి చాలా చిత్రాల్లో కలిసి నటించడం కూడా జరిగింది. అలా రకరకాలుగా ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు కథానాయకులు కావాలి అనుకుంటే చంద్రమోహన్ గారే గుర్తొచ్చేవాడు. ఆ రోజు రామారావు గారితో తక్కువగా చేయడం జరిగింది, మిగిలిన అందరితోటి చాలా చిత్రాలు కూడా కలిసి నటించడం కూడా జరిగింది. అంటే ఆ రోజుల్లో కథానాయకుడిగా చేస్తూ కూడా చిన్న చిన్న పాత్రలు కూడా ఆయన చేసి మెప్పు పొంది నిర్మాతల్ని ఇబ్బంది పెట్టకుండా చేశాడు. కాబట్టి అన్ని రోజులు ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగించుకొని ఇప్పటికి కూడా చూడండి, ఆయన ఏ రోజు కూడా ఆర్థికపరమైనటువంటి వివాదాల్లో లేడు. అలాగే చిత్రరంగం సంబంధించి ఏ నిర్మాతలతోనో లేదా సహనటులతో కూడా వివాదం లేదు. అలా చేసుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళు ఈరోజు వరకు కూడా ఆయన గుర్తు చేసుకునే అవకాశం కలిగింది. మోహన్నత పాత్రలు చాలా మంచి పాత్రలు చేశాడు ఆయన. ప్రభుత్వ పరంగా ఆయన ప్రత్యేకమైన గుర్తింపు రాకపోయినా ప్రజల్లో ఆయన ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. సార్, చనిపోయే వారం రోజుల ముందు వరకు కూడా ఆయన సరదాగా చలాకీగా ఉండేటువంటి వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి. ఆయన అంటే టిక్టాక్లో చేసేటువంటి కొంతమంది స్టార్స్ కూడా ఆయన కలిసేవాళ్ళు, ఆయనతో పాటు కొన్ని వీడియోలు చేసి అవి బయటకు రిలీజ్ చేశారు. వాటిల్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన్ని జూన్ 2వ తారీఖు నాడు నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా
నటీనటులను సత్కారాలు చేసిన సందర్భంలో జూన్2 నాడు చివరిగా ఆయన చూడటం కూడా జరిగింది. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఆ రోజు కార్యక్రమం నిర్వహించడం కూడా జరిగింది. అదే ఆయన చివరిసారిగా చూడటం. తొలిసారిగా ఆయన్ని 1987 చెన్నైలో చూడటం కూడా జరిగింది. నేను సదాగా కృష్ణ గారి అభిమాని కావటం వల్ల కృష్ణ గారి అబ్బాయి ఘట్టమనేని రమేష్ బాబు గారితోటి కథానాయకుడిగా మేము సినిమా చేయాలనే తలంపుతోటి నేను బోయపాటి కామేశ్వరరావు గారు అనే దర్శకులు అలాగే ఒక మా బంధువుతో కలిసి చిత్రం నిర్మించాలనే భావంతో 1986 నేను చెన్నై వెళ్ళటం కూడా జరిగింది. ఓకే, ఎక్కువ రోజులు చెన్నైలో ఉన్నాం. అప్పుడు పరిశ్రమ అంతా అక్కడే ఉండేది. ఆ రోజుల్లో 87 నేను 86 వెళ్ళిన తర్వాత 87 తొలిసారిగా చంద్రమోహన్ గారిని చిత్ర షూటింగ్లో చూడటం కూడా జరిగింది. తర్వాత పరిచయం చేశారు, గౌరవించాడు, మంచి మాటలు కూడా చెప్పాడు. నిర్మాత ఎలా ఉండాలో కూడా చెప్పాడు. ఆయన సరదాగా ఉండేది. నన్ను చాలామంది కూడా పద్మాలయ సోదరు అనేవాళ్ళు. వాడిని అవుతా కూడా నేను ఎప్పుడైనా కనపడితే పద్మాలయ వాసనలు అవుతున్నాయి అనేవాళ్ళు. ఇట్లా అంటే ఒకసారి పరిచయమైన వ్యక్తిని మర్చిపోకుండా గుర్తు తెచ్చుకొని పలకరించే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఇవన్నీ సహజంగా పుట్టిన వాళ్ళందరూ గిట్టక తప్పదనే నానుడేటు ఉంది. ఎవరు జీవించలేరు 100 సంవత్సరాలు, లేకపోతే కొంతమంది 120 సంవత్సరాలు జీవితం జీవించారేమో, కానీ కాలక్రమేణా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయనకు 82వ సంవత్సరం. ఆయన సహనటులతో కానీ హీరోయిన్లతో సార్, అసలు మెయిన్గా ప్రతి ఒక్క హీరోయిన్ గతంలో అంటే అప్పుడు ఆయన హీరోగా ఉన్నప్పుడు ఆయనతో ఒక్క చిత్రమైనా సరే నటించాలి, నటిస్తేనే మనం మంచి గుర్తింపు వస్తుంది మనకంటూ కూడా ఆరాటపడేవాళ్ళని విన్నాము. అదే చెప్పాను కదండి, ఆ రోజుల్లో చంద్రమోహన్ గారితో పాటు నటిస్తే ఇప్పుడు పెద్దవాళ్ళు కొత్త వాళ్ళకి అయిట రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణారావు, సోమన్ బాబు గారు అవకాశం వచ్చేది కాదు కదా. చంద్రమోహన్ గారితో నటిస్తే ఆ చిత్రం విజయవంతం అయితే వాళ్ళ ప్రస్థానం బాగా సాగిద్దని చెప్పి ఇది ముందు నేను చెప్పిన వాళ్ళందరినీ చూసుకుంటా ఉంటే వాళ్ళు అలా చేసి వాళ్ళు అగ్రతారలుగా పెరిగారు కాబట్టి ఆ నానుడు ఉండేది. మొదటి చిత్రం ద్వారానే నంది అవార్డ్ అంటే ఆయన నటించిన మొదటి చిత్రంతోనే ఆయనకి నంది అవార్డు వచ్చింది. అలాగే ఎన్నో రకాల అవార్డ్స్ ఆయన సొంతం చేశారు. అంటే ఆయనకు ప్రతిభకు తగ్గ పురస్కారాలు లభించలేదు కానీ ప్రభుత్వ పరంగా మామూలుగా ఫిలింఫేర్ అవార్డు అవార్డులు రావచ్చు లేకపోతే రావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఆయన్ని గుర్తించలేదని అయితే నేను భావిస్తున్నాను. 900 చిత్రాలు అందుట్లో అన్ని చిత్రాలు కథానాయకులు చేస్తూ సహపాత్రలు చేయడం అనేది మామూలు విషయం కాదు కదా. కేంద్రం ఎందుకో మొట్టమొదటి కూడా దక్షిణాది నటినట్లు కొంతమంది గుర్తించిన తెలుగు పరిశ్రమ మీద శీతకన్నేసింది. సరైన గుర్తింపులు రాలా, చాలామందికి పద్మశ్రీలు కూడా రాలా. వాళ్ళ విశేష అనుభవాలు చూసుకుంటా ఉంటే, వాళ్ళు నటించినటువంటి చూసుకుంటా ఉన్నా కూడా వాళ్ళకి సరైన గుర్తింపు రాని మాట మాత్రం వాస్తవం. ఆ చూసుకుంటా ఉంటే చంద్రమోహన్ గారికి కేంద్ర పరంగా ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు అనేది నేను భావిస్తున్నాను. ఆయన పురస్కారాలకు అర్హుడు కూడా. ఇప్పుడు ఒక రకం ఆయన అన్ని రకాల పాత్రల్లో వ్యక్తి అంకంరావు గారు అంటే సినిమాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు హీరోలుగా చేసిన చాలామందిలో రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసేవాళ్ళు. కానీ చంద్రమోహన్ గారు ఏ పార్టీకి కూడా బహిరంగంగా సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు అయితే లేవు. ఏంటి, ఆయన అసలు రాజకీయాల వైపు చూసేవాడు కదా. ఆయన నేను నటుణ్ణి, నా బాధ్యత ఇది అనే భావించాడే తప్ప నేను నటుని అయ్యాను, రాజకీయాల్లోకి రావాలి లేదా పదవులు పొందాలి, ఒక పార్టీకి నేను అనుబంధంగా ఉండాలని ఎప్పుడు కోరుకోలే ఆయన. కాబట్టి ఆయన వివాదరహితుడు అంటున్నాను నేను. అందరికీ ఇష్టమైన వ్యక్తి ఎందుకు అయ్యాడు అంటే ఆయన వృత్తిని మాత్రమే నమ్ముకున్నాడు కాబట్టి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.